एनिमल फार्म नाटकम ऐदो भागम अलागे स्नोबॉल तप्पकुंडा नेर्चुकुंटाम जंतुवुलन्नी ओक माटगा अंटाई इकपोते पंट कोसि तेच्चुकोवटमे मन तक्षण कर्तव्यं पदंडि पोलाल वैपु एंटी ఆ ఆవుకి ఏమైంది ఏం జరిగింది మిత్రమా ఆ ఆవు వైపే చూస్తూ ప్రశ్నిస్తాడు స్నోబాల్ ఆ ఆవు పొదుగు పూర్తిగా పాలతో నిండిపోయి బాధపడుతోందని అర్థమవటానికి ఆటే సమయం పట్టదు స్నోబాల్కు ఎవరైనా బకెట్లు తీసుకురండి ఆజ్ఞాపిస్తాడు స్నోబాల్ ఇదిగో బకెట్లు ఏం చేయమంటావు స్నోబాల్ అడుగుతాడు స్క్వేలర్ ఆవుల పొదుగులు పాలతో నిండిపోయి నరకయాతన అనుభవిస్తున్నాయి మనం ఆ పాలు పితకాలి వెంటనే అంటాడు స్నోబాల్ సుమారు 5 బకెట్ల పాలు వస్తాయి ఈ పాలను ఏం చేస్తారు ఆశ్చర్యంగా అడుగుతుంది పిల్లి జోన్స్ అయితే కొన్ని పాలను మాకు పెట్టే ఆహారంలో కలిపేవాడు రోజు ఒక కోడి బదులుస్తుంది ఈ పాల సంగతి మనం చూసుకుంటాం ముందు పంట గురించి ఆలోచించండి మీరు స్నోబాల్ ఆధ్వర్యంలో ఆ పని పూర్తి చేసుకురండి నేను మధ్యలో కలుస్తా మీతో అంటాడు నెపోలియన్ ఎలా అయితే పంట కోసుకుని పొలాల నుండి తిరిగి వస్తాయి జంతువులు అరే పాలన్నీ ఏమయ్యాయి ఆశ్చర్యంగా ప్రశ్నిస్తుంది కోడి తన ప్రక్కన ఉన్న జంతువుల్ని అక్కడ పాలేమీ కనిపించకపోవడంతో నిజమే ఏమయ్యాయి ఎవరిని క్లోవర్తో పాటు ఇతర జంతువులు కూడా ఆశ్చర్యపోతాయి ఇదిగో బాక్సర్ పందులను తప్ప మిగిలిన జంతువులన్నిటినీ సమావేశపరచు రేపు చేయవలసిన పనుల గురించి మాట్లాడాలి అంటాడు స్క్వేలర్ పించర్ మ్యూరియల్ బెంజమిన్ మోలీ క్లోవర్ అంతా వెంటనే రండి నెపోలియను స్నోబాల్ వచ్చేశారు అంటాడు బాక్సర్ జంతువులన్నీ అక్కడ చేరతాయి కామ్రేడ్స్ ఈరోజు పంట కోతల పని చాలా మటుకు బాగానే జరిగింది రేపటితో ఇది పూర్తి అవుతుందని భావిస్తున్నాం అయితే ఈ పనులు ఎలా చేయాలో స్క్వేలర్ మీకు అందరికీ విశ్లేషించి చెబుతాడు అంటాడు నెపోలియన్ కోత పనులు చక్కగా చేస్తున్నందుకు మీకు అందరికీ అభినందనలు మీకు సందేహం రావచ్చు ఏమిటి పందులేవి మాతో పాటు ప్రత్యక్షంగా ఏ పనుల్లోనూ పాలు పంచుకోవట్లేదని అంటాడు స్క్వేలర్ అవును స్క్వేలర్ మా వాళ్ళు ఇదే విషయంపై గుసగుసలాడుకోవటం గమనించాను నేను అంటుంది క్లోవర్ ఎస్ మీకందరికీ దీనిపై వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది మన పనిని రెండు ప్రధాన భాగాలుగా చేయాలని నాయకత్వం నిర్ణయించింది ఇప్పటికే చదువులో ఆరితేరిన పందులు ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉంటూ ఇతర జంతువులు ఎలా పనిచేయాలో అవి దగ్గరుండి చూసుకుంటాయి వివిధ రకాల పనులు సులభతరంగా ఎలా చేయాలో అవి చెబుతాయి మీలో ఎవరికైనా ఎటువంటి సందేహం వచ్చినా మా వరకు రానవసరం లేకుండానే అవి తీరుస్తాయి మీ సందేహాలను కానీ అవి మాత్రం ఏ పని ప్రత్యక్షంగా చేయవు దీన్నే డివిజన్ ఆఫ్ లేబర్ అని అంటారు చేసే పనిలో నాణ్యత కొరకు ఈ విధానాన్ని అనుసరించాల్సి వస్తుంది ఒక విధంగా చెప్పాలంటే నెపోలియను స్నోబాలు మరియు నేను తప్ప మిగిలిన పందులన్నీ ఇక నుండి సూపర్వైజర్లన్నమాట అని స్క్వేలర్ అలా అన్నాడో లేదో గొర్రెలు అందుకుంటాయి ఆహా సూపర్వైజర్ సూపర్వైజర్ అంటూ గొర్రెలు ఆ ప్రదేశాన్ని కాసేపు హోరెత్తిస్తాయి పంట కోతల పని రేపటికల్లా పూర్తి చేసి ఆ కోసిన పంటను ఫామ్ హౌస్కు చేర్చాలని నిర్ణయించాం ఇక మీరంతా వెళ్ళవచ్చు ఆజ్ఞాపిస్తాడు నెపోలియన్ ఒక్క క్షణం ఆగు నెపోలియన్ ఎలాగూ సమావేశమయ్యాం కదా మరికొన్ని విషయాలు ముచ్చటించి అప్పుడు వెడదాం ఆపుతాడు జంతువుల్ని స్నోబాల్ స్క్వేలర్ పిల్లి కానీ మోలీ కానీ ఈరోజు ఎక్కడా కనిపించలేదు అవి కూడా సూపర్వైజర్లేనా కొంచెం వ్యంగ్యంగా అన్నట్టుగా అంటుంది క్లోవర్ ఒక్కసారి కంగు తిన్నట్టు కనిపించిన స్క్వేలర్ అంతలోనే తేరుకుని మిత్రులారా ఏ ఒక్క జంతువు పని మానకూడదు విచారణ చేసి వాటిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీకు మాట ఇస్తున్నా అంటాడు స్క్వేలర్ ఇవన్నీ
క్రమంగా సర్దుకుంటాయి కామ్రేడ్స్. ఇకపై ఆదివారాలని పూర్తి విశ్రాంతి దినాలుగా ప్రకటిస్తున్నా. మరో విషయం, ఆదివారాల్లో అరగంట ముందే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయాలనుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్ తరువాత ఫ్లాగ్ హాయిస్టింగ్ జరుగుతుంది. వీటి తరువాత ప్రతి జంతువు విధిగా బిగ్ బార్న్లో జరిగే జనరల్ అసెంబ్లీకి హాజరు కావాల్సి ఉంటుంది. ఇదిగో ఈ ఆకుపచ్చ జెండా వైపు చూడండి. జోన్స్ గదిలో దొరికిన గుడ్డతో తయారు చేసేది అండి ఈ జెండాలోని ఆకుపచ్చ రంగు. మన దేశంలోని పచ్చని పొలాలకు దీనిపై పెయింట్ చేయబడ్డ గెట్టలు, కొమ్ములతో కూడిన బొమ్మ మన జంతువాదానికి చిహ్నమని గుర్తుంచుకోండి. ఇదే మన భావి సర్వసత్తాక జంతు రాజ్యానికి కూడా చిహ్నమని గుర్తెరగండి. జనరల్ అసెంబ్లీలో ఏమేం మాట్లాడుకోవాలో కూడా తెలియజేస్తా, శ్రద్ధగా వినండి. తరువాతి వారానికి సంబంధించిన కార్యాచరణ గురించిన వివిధ తీర్మానాలు, వాటిపై సభ్యుల అభిప్రాయాలు, చర్చలు, ఫైనల్గా నిర్ణయాలు జరుగుతాయి. పందులు ప్రవేశపెట్టే తీర్మానాల కాపీలు సభ్యులందరికీ ముందుగానే అందజేయడం జరుగుతుంది అంటాడు స్నోబాల్. మాలో ఎవరికి అవి చదవటం రాదుగా, మరెలా ప్రశ్నిస్తాయి అమాయకంగా జంతువులు. చక్కటి ప్రశ్న, ఎవరా అడిగినవారు, ముందుకు రండి అంటాడు స్నోబాల్. ఒక్కసారిగా మ్యూరియల్ ముందుకు వస్తుంది. నేనే అడిగా స్నోబాల్ అని. అందుకే అన్నిటికంటే ముందుగా మీకు అందరికీ చదువు చెప్పాలని నిర్ణయించాం కామ్రేడ్స్. ఇక నుండి జీనుగది మా పరిపాలనా కేంద్రంగాను, వివిధ శాస్త్రాల అధ్యయన కేంద్రంగాను ఉంటుందని తెలియజేస్తున్నా. జంతువుల విద్యాబోధన నిమిత్తం ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించబడతాయి. అక్కడ ఫామ్కు చెందిన ప్రతి జంతువు విధిగా విద్యను అభ్యసించవలసిందే. కోళ్ల కోసం ఎగ్ ప్రొడక్షన్ కమిటీని, ఆవుల కొరకు క్లీన్ టెయిల్స్ లీగ్ను, ఎలుకలు మరియు కుందేళ్ల వంటి వాటి కోసం క్రూర జంతువుల పునర్విద్య వికాస కమిటీని, గొర్రెలు మొదలైన వాటి కొరకు వైట్ వూల్ మూవ్మెంటు లాంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నా అంటాడు స్నోబాల్. ఏంటి స్నోబాల్ నీ పిచ్చి, కాకపోతే జంతువులన్నిటికీ విద్య ఎందుకు? వృద్ధులకు విద్య నేర్పి ఉపయోగం ఏముంటుంది? వాళ్ళందరినీ ఈ వయసులో ఇబ్బంది పెట్టడం కాక యువ జంతువులకు నేర్పిస్తే చాలదా అంటాడు నెపోలియన్. అయితే నెపోలియన్ వాదనతో ఏకీభవించినట్టు కనపడని స్నోబాల్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, ఆదివారాల్లో ఇలా బ్రేక్ఫాస్టు, ఫ్లాగ్ హాయిస్టింగ్, బీస్ట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ గీతాలాపన, జనరల్ అసెంబ్లీ, వివిధ శిక్షణా తరగతుల తరువాత లంచ్ సర్వ్ చేయబడుతుంది, ఆ తరువాత సాయంత్రాల్లో ఆటపాటలు, విందు వినోదాలు ఉంటాయి అని ప్రకటిస్తాడు. కామ్రేడ్ స్నోబాల్ వర్ధిల్లాలి, కామ్రేడ్ నెపోలియన్ వర్ధిల్లాలి, యానిమల్ ఫామ్ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని ఓరెత్తిస్తాయి చాలాసేపటి వరకు జంతువులు. యానిమల్ ఫామ్ నాటకం 3వ అంకం. జంతువులకు విద్య నేర్పడానికి ఉద్దేశించబడిన పథకం తప్ప మిగిలినవన్నీ ఒక ప్రహసనంలా మిగిలిపోతాయి. కొద్ది రోజుల తర్వాత ఒక ఆదివారం నాటి సమావేశంలో, కామ్రేడ్స్ మీ విద్యాస్థాయి ఎలా ఉందనేది ఇప్పుడు పరీక్షించబడుతుంది, అంతా సిద్ధంగా ఉండండి అంటాడు స్క్వేలర్. కామ్రేడ్స్ ఇంగ్లీషు అక్షరాలు క్షుణ్ణంగా వచ్చిన వారు ముందుకు వచ్చి నిలబడండి అంటాడు స్నోబాల్ జంతువులను ఉద్దేశించి. పందులు, కుక్కలు, మ్యూరియల్ వెంటనే ముందుకు వచ్చి నిలబడతాయి. బెంజమిన్కు కూడా వచ్చు స్నోబాల్, క్లోవరు చెబుతుంది. ఏం బెంజమిన్, మరి ముందుకు వచ్చి నిలబడలేదేమిటి ప్రశ్నిస్తాడు స్నోబాల్ బెంజమిన్ను ఉద్దేశించి. కొద్దిగా ఆశ్చర్యపోయినట్టుగా అనిపిస్తాడు స్నోబాల్.